రుణమాఫీ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి హరీష్రావు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న కేసీఆర్ ను విమర్శించే అర్హత పొన్నాల కిషన్ రెడ్డిలకు లేదన్నారు. ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని సూచించారు హరీష్. ఇవాల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, పండగలు చేసుకుంటా ఉన్నారు. ఇది మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బతుకమ్మ పండగ కానుకగా అక్క చెల్లెలు భావిస్తున్నారు. ఇది మా ముఖ్యమంత్రి గారు దసరా పండగ కానుకగా మాకు రైతు రుణమాఫీ చేశారని చెప్పి ఇలా అన్నదమ్ములు భావిస్తా ఉన్నారు. కానీ పాపం మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వారు మాత్రం ఉరుకుతా ఉన్నారు. నాకైతే అర్థమైతలేదు ఎందుకు ఉరుకుతున్నారు. మంచి పని చేసినప్పుడు అభినందించాల్సింది పోయి మీరు స్వీట్లు ఎందుకు పంచుకుంటున్నారని ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు పొన్నా లక్ష్మి గారికి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసిన పాపాలే కదా. మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెరువును పట్టించుకున్న పాపాన పోలే. మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి అదనపు ఆయకట్టు ఇవ్వలేకపోయినారు. మీరు ఇలా డాక్రా రుణాలు అన్ని రుణాలు మాఫీ చేస్తా అని ఇలా మెలికలు పెడుతూ తప్పించుకుని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావా? లేదు రుణమాఫీని విమర్శి చేసి రైతులకు అండగా నిలబడేటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తారా? ప్రజలని అడుగుతా ఉన్నా, రైతు సోదరులారా దయచేసి గుర్తించండి. అంటే ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నీ గింతే.